जयंत ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా గొప్ప దేవ, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రములు. స్తోత్రములు తండ్రి సర్వశక్తిమంతుడా, మా జీవితంలో మరి యొక్క శ్రేష్టమైన సమయమును మాకు అనుగ్రహించిన విధానమునకు నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాము తండ్రి. ఈ యొక్క సమయమున తండ్రి నిన్ను స్తుతించి ఆరాధించి గనుపరిచి మహిమపరచులాగున తండ్రి, ఈ యొక్క సంగీత శిక్షణ మాకు సమకూర్చిన విధానమునకు నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉంటున్నాము తండ్రి. ఇరువురు గొప్ప వ్యక్తులకు తండ్రి మీరు ఆ యొక్క ప్రేరణ రగిలించి తండ్రి పరిశుద్ధాత్మ శక్తి చేత వారిని యొక్క కార్యమును చేయిస్తూ ఉంటున్నారని మేము విశ్వసిస్తూ ఉంటున్నాము సర్వశక్తి మంత్ర. ఈ యొక్క చిత్త ప్రకారంగా తండ్రి నిన్ను ఆత్మతోను సత్యంతోను ఆరాధించుటకు తండ్రి ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉంటున్నాం తండ్రి. లోకంలో సంగీతం అంటే ఎంత గొప్ప కళగా ఉంటున్నది సర్వశక్తి మంత్ర. అలాంటి కళ మాకు చాలా దూరంగా ఉంటున్నది సర్వాధికారి. అలాంటి కళను తండ్రి మా యొక్క డోర్ స్టెప్ వరకు తీసుకుని వచ్చినందుకు నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉంటున్నాం తండ్రి. సర్వాధికారి ఈ యొక్క సంగీతంలో శిక్షణ అనుగ్రహిస్తూ ఉంటున్నాం తండ్రి. మహర్షి గారిని బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉంటున్నాం తండ్రి. ఓ సర్వాధికారి తండ్రి, సంగీతంలోని అనేకమైన లోతుపాట్లు, అనేకమైన శృతులు, స్వరములు, వాటన్నిటిని మేము నేర్చుకుని తండ్రి నిన్ను మహిమపరచడంలో తండ్రి మేము పరిణతి సాధించగలిగినట్లు నీ కృప చూపించండి తండ్రి. ఈ యొక్క కార్యక్రమాన్ని తండ్రి సమన్వయపరుస్తూ ఉంటున్నా తండ్రిని యొక్క ప్రియ దాసులను బట్టి తండ్రి, షాలెం ఇజ్రాయెల్ గారిని బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉంటున్నా తండ్రి. వారి పరిచర్యను మరి దీవించండి, ఆశీర్వదించండి సర్వశక్తి మంత్ర. ఈ యొక్క లాక్డౌన్ సమయంలో తండ్రి నీ యొక్క గొర్రెలు, నీ యొక్క విశ్వాసులు అనేకంగా చెదిరిపోయి ఉంటున్నారు సర్వాధికారి. మళ్ళీ సమకూర్చుకునేలాగున నీ కృప చూపించండి తండ్రి. ఓ సర్వాధికారి, ఈ యొక్క దినంన రావాల్సిన విద్యార్థులందరూ సకాలమున వచ్చి తండ్రి యొక్క శిక్షణ కార్యక్రమమున తండ్రి జయప్రదం చేయలాగున నీ కృప చూపించండి. ప్రతి ఒక్కరూ తండ్రి నమ్మకంగా యథార్థంగా ఈ యొక్క శిక్షణలో పాల్గొన్నట్లు నీ కృప చూపించమని మాకు రోచనపై తిరిగి లేచి రేసు క్రీస్తు పేరట బ్రతిమాలు వేడుకొంచుంటున్నాను తండ్రి. ఆమేన్. శృతి చేరడం అంటే మనం ఫస్ట్ లోనే ఫ్రీక్వెన్సీస్ గురించి మాట్లాడుకున్నాం కదా. సి నోట్ అంటే ఈ ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ఆశీర్వాదం గారు వెల్కమ్ అండి. కనుక సి అన్నది ఆ నోట్ కీబోర్డ్ లో తీసుకుంటే దానికి ఒక ఫ్రీక్వెన్సీ ఉంది కదా. కనుక కీబోర్డ్ అలా ఫాలో అయ్యి మన పాటలు ప్రాక్టీస్ చేసేటప్పుడు దానికి ఆ ఫ్రీక్వెన్సీస్ కి చేరాలి. గుంతు అంతే కదా, అర్థమైందా? అమృత తెలుసు కదా. అనే శృతి అన్నది ఇప్పుడు అన్నప్పుడు అలా ఒక్కొక్క ఒక్కొక్క నోటికి ఒక ఫ్రీక్వెన్సీ ఉంది. ప్రతి దానికి ఒక ఫ్రీక్వెన్సీ. మళ్ళీ రివైజ్ చేస్తాను అయితే తర్వాత ఆ దానికి చేరినప్పుడే మీ స్వరం కరెక్ట్ గా ఉన్నట్టు. సరే గరే సార్ అన్నప్పుడు సా ఏ ఫ్రీక్వెన్సీ? రీ రీ గా. అందుకే కదా స్వరాలు ప్రాక్టీస్ చేయించారు కదా. సరేగా సరిగా మా అంటే ఆ స్థానం మా. అలాగా ఒక్కొక్క స్థానానికి ఒక్కొక్క ఫ్రీక్వెన్సీ ఉంది. ఆ ఫ్రీక్వెన్సీకి మీ వాయిస్ చేరినప్పుడే ఆ పాటకి అందం ఉంటుంది. లేకపోతే ఒక చోట ఫ్లాట్ అయినట్టు, షార్ప్ అయిపోయినట్టు. అలా అంచేతనే సా నేను ఇస్తున్నాను, ఆ సా షడ్జిమోలో మీరు పాడండి అన్నప్పుడు మళ్ళీ మీరు చివర్లకి అదే ఫ్రీక్వెన్సీలో ఉండాలి. నేను ప్రతి నోట్ ఇక్కడ చూస్తున్నాను మీరు ఎక్కడెక్కడ. దానికి మరి సాధన కావాలి. అది అలా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నప్పుడు
ఇవన్నీ చెప్పాను నాకు దశగా ఇవన్నీ మరి చాలా సాధన చేయాలి. ఇంకే అంటున్నానుగా పాట అంటే ఆట కాదు అది కాదు అది కనుక ఇన్ని రోజులు అలా ప్రాక్టీస్ చేస్తూ వస్తూ ఇప్పుడు పట్టుకుంటున్నాను శృతి. మరి అంటే ఎంతవరకు మీరు రీచ్ అవుతారు అలా అలా రీచ్ కానప్పుడు మీ స్వరస్థానాలు రీచ్ కానప్పుడు పర్ఫెక్షన్ ఉండదు, పర్ఫెక్ట్ గా ఉండదు. ఓపెన్ గా ప్రాక్టీస్ చేయాలి. మమ పాప దదని పాప దదని సా అలాగే సమగమ నిదని పదని సా అది పట్టుకుని ఎలా ఉండాలి అంతే. సా ఒక్కొక్క రీట్ అలా ఎంతసేపు ఉండగలరు ఉండాలి ఒక్కొక్క నోటు పట్టు. అందుకే కీబోర్డ్ సహాయం కావాలండి అందరికి. అది డౌన్లోడ్ చేసుకుని అంటే ఆ మధ్య స్థాయిలో కొంతమంది పై తారస్థాయికి వెళ్ళక మధ్య స్థాయిలో చేస్తుంటారు. సరి సగా సమా సప సదా సని పైన సని తప మగ సని తప లోకి వెళ్ళినప్పుడు అక్కడ వరకు వెళ్ళచ్చు మన వాయిస్ మెయిన్ వాయిస్ వెళ్తుంది. పైన వెళ్ళినప్పుడు సరిగా మా పదని సరిగా అది పలకాలి అది వాయిస్ రేంజెస్ వాయిస్ రేంజెస్ అలాగే ప్రాక్టీస్ చేస్తూ ఉండాల. అంటే అదే వాయిస్ కల్చర్. వాయిస్ కల్చర్ అంటే ఇదే. రికార్డ్ చేసి చూస్తాం ఎంతవరకు ఆ ఫ్రీక్వెన్సీ చేయాలి కదా. సో అలాగా అందుకని గీతాల్లో కూడా గప అక్కడ చేరాలి. దప దప సా చేరాలి. రీ రీ సా దప దప గ గ రే గ ప ద సా సా ఆగు చూసుకోరు గ గ దప గ పగ గ రే సాధన. ఇప్పుడు అర్థమైందండి శృతి అంటే. శృతి అంటే అర్థం కాలేదని ఇప్పుడు అన్నారంటే చాలా బాధాకరం. శృతి అంటే ఫ్రీక్వెన్సీ అంతే కదా. ఈ నోట్స్ ఇక్కడ కీబోర్డ్ లో అలా మనం ప్లే చేస్తున్నప్పుడు ఆ కీబోర్డ్ ఫ్రీక్వెన్సీకి వాయిస్ చేరాలి. చేరకపోతే ఆ పాట అందమే ఉండదు, ఫ్లాట్ గా ఉంది, లేకపోతే అదే అంటాం పర్ఫెక్ట్ ట్యూనింగ్ అంటాం దాన్ని.
కీబోర్డ్ లేకపోయినా సరే ఆ ఫ్రీక్వెన్సీకి ఉన్నారు, ఏదో ఏది సా అనుకున్నా సరే ఇది సా అనుకున్నప్పుడు పన్నెండు శృతుల్లో మనం పాడొచ్చు అని చెప్పారు. ప్రకాష్ గారు వెల్కమ్, అమ్మాజీ గారు, పొన్నేలేష్ గారు క్యాండిల్ సార్, అంకుల్ పవర్ లేదు అంకుల్, వర్షం పవర్ లేదు సార్, వస్తుందిలేండి వస్తుంది. అది శృతి అంటే టోనల్, టోనల్ వాల్యూస్ అంటాం. టోనల్ వాల్యూ వచ్చే వరకు మన గాయకులు గాయని మండలు సాధన చేయాలి. ఇంకా సోలో వాయిస్ వచ్చేసరికి ప్రాబ్లం, గుంపులో వెళ్ళిపోతారు అలాగా. సోలోగా పాడినప్పుడు ఒక్కొక్క నోటు పట్టుకుంటాం ఏదన్నా సరే. గప్ప మగరే సన్ని సాకా గపరి గారిగా గప్ప మగరే సన్ని సాగా గమరిగా గప్ప మగరే గమగరే నోట్ అలాగ అనుకుంటూ రాదు పాట. మీరు ఏమాత్రం ఆ ఫ్రీక్వెన్సీ లేదా బ్యూటీ ఉండదు, దాని బ్యూటీ రాదు. అది సా అక్కడ వచ్చేసరికి ఫ్లాట్ అయిపోతూ ఉంటారు. దని సాసని పదని పదని సా మగ మరిగా అప్పుడు ఆ బ్యూటీ. గప్ప మగరే సని సాగా గమరిగ గప్ప మగరే రిగ మగరే దేశ అంతే కదండి. ఆ ఫ్రీక్వెన్సీస్ కి రాకపోతే ఇంకా అది దానికోసమే ఇన్ని గీతాలు ఇవన్నీ పాడిస్తాం. ఎందుకంటే అంతే ఒక్కటి ఒక్కొక్క ఎక్సర్సైజ్ అన్ని శృతుల్లోనూ అనిపిస్తుంది. పాల్ గారు స్టార్ట్ చేయండి కీర్తన. అందుకని అది కొంచెం డౌన్లోడ్ చేసుకుంటే బాగుంటుంది. మరి కీబోర్డు డౌన్లోడ్ చేసుకుని ముఖ్యంగా అది డెవలప్ అవ్వాలంటే ఆ మూడు స్థానాల్లోనే పాడాలి. ఇప్పుడు మీది ఒక్కొక్కసారి ఒక్కొక్క మధ్య స్థాయి అలా ఉంటుంది. ఇప్పుడు బిల్లియా గారు మీరు తీసుకుంటే ఈ మధ్య స్థాయిలో ఉంటుంది మీది. సని ద అది కూడా పలుకుతారు మీరు. ఆశీర్వాదం కదా పైన ఉంటుంది ఆయన వాయిస్, ఆయన రేంజ్ కొద్ది పై పైన ఉంటుంది. అందుచేతనే ఈ కంపోజిషన్స్ కూడా అందరు కన్వీనియంట్ గా మధ్య స్థాయిలో చేస్తూ ఉంటారు కీర్తనలు. అంటే కాంగ్రిగేషనల్ గా అందరు పాడుకునేటట్టుగా లేదా అరిచినట్టుగా ఉంటాయి. సురేఖ గారు వెల్కమ్. కనుక గాత్ర సాధన, అందుకే స్వర ప్యాటర్న్స్ చాలా అవసరం. స్వర ప్యాటర్న్స్ అనుకుంటూ ఉండాలండి అప్పుడప్పుడు. అలా స్వరస్థానంలో పట్టుకోవడం ట్రై చేయాలి. సా అన్నప్పుడు పా పాడినంటే సా పా, దా పాడంటే సా దా, అలా వచ్చేయలే. నీ నీ పాడ సా నీ కాక నిషాలు సా నీ కైశక నిషాలు
చతుశ్రుతృషం సగ అంతరగంధం సగ సాధారణ గంధం అలాగ సాధన చేస్తే ఎందుకు అంటున్నారు కదా 10% 5% అని. ఇంకా శృతి అడిగారంటే 1% లో ఉన్నట్టు అర్థం. ఇప్పుడు మళ్ళీ 1% కి వెళ్ళిపోకూడదు మనం. తిమ్మతి గారు వెల్కమ్. అంతే కదండి కనుక మనోళ్ళు ఒకటి శృతి ఒకటిన్నర రెండు రెండున్నర మూడు నాలుగు నాలుగున్నర ఐదు ఐదున్నర ఆరు ఆరున్నర ఏడు ఇవి శృతులు మన అలా చెప్పుకుంటారు. వీళ్ళైతే సి సి షార్ప్ డి డి షార్ప్ అలా చెప్తారు సిడిఎఫ్ జిఏబి అది సిలో పాడండి ఒకటిలో పాడండి రెండులో పాడండి అంటే ఇదిలా పాడతాం అలా వెంటనే జీరో పాయింట్ అంటే అలా బాగుంది అలా వెంట వెంటనే శృతి మార్చి పాడింది ఒకే సాంగ్ ని అన్ని శృతుల్లో అనిపించేస్తాం. అయితే ముందు నుండి మనకి మీకు ఆ పాట పాడే ఇది ఉంది కాబట్టి దాన్ని సాధ్యంత వరకు సరస్థానంలోకి తీసుకొస్తాం. ఇది ఇది బాగా సోలో సింగింగ్ కావాలి సోలోగా పాడాలి అనే ఒక దీక్ష ఉండాలి. అప్పుడు అప్పుడే మనం సాధన చేయగలుగుతాం. ఇది రేంజ్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు మీ వయసుతో నిమిత్తం లేదు ఎందుకంటే సహజం మధ్యస్థాయి అన్నది అందరికీ అన్ని వయసు వాళ్ళకి పడుతుంది. ఇదే మధ్యస్థాయి అని అనుకోవడమే ఇక్కడ వరకు మధ్యస్థానం పైన సరే ఇది గాయకుడిని కాదని ఎందుకు అంటాను ఎందుకే అంటాను మీరు మహాగాయకులు అంటారు ఆయన పాల్ గారు కాదు అంటే పాడతాను కంపోజర్ గా నేను పాట నేర్పాలి కదా మీకు ఆ పాట అలాగ నేను రెగ్యులర్ గా అలా చేయబట్టి నా వాయిస్ చాలా వరకు రీచ్ అయిపోతాను. సోలోకి వచ్చినప్పుడు చెప్పలేను మళ్ళీ పాట పాడితే నేను కానీ ఆ ట్యూనింగ్ అన్నది అంత ఇంపార్టెన్స్ అండి. ట్యూనింగ్ పాడండి పాల్ గారు కీర్తన సార్ ఏ కీర్తన పాడమంటారు ఏం కీర్తన పాడమంటారు సార్ అందరు రెడీ అవ్వండి ఒక్కొక్క కీర్తన. సద్గున్ రావు గారు వెల్కమ్ రెండు రోజులు కనిపించట్లేదు సార్ ఏ కీర్తన అయ్యా సార్ ఏ కీర్తన పాడమంటారు సార్ ఏ కీర్తన పాడమంటారు మీరు పాడండి సార్ యెహోవా నామరా పాడమంటారా సరే దానికి వెళ్ళిపోయారు మీరు వెంటనే హాయిగా ఉంటుంది తెలుగు పాడే సార్ పరిశుద్ధ పరిశుద్ధ మంగళమే అన్ని మనం మామూలుగా ఇప్పుడు చిన్నపిల్లలకు నేర్పుతాను ఇది సార్ సార్ నేనే నిసనిస దేవ సంస్థ మగరి అంటే కైశిక నిషాదం ఎలాగూ ఉంటుంది అన్నప్పుడు ఇది పాడుకోవచ్చు మీరు ఇది కైశిక నిషాదం ఇది దేవ సంస్కృతి చేయలేదు
సాధారణంగా అంటారు చూసారా ఇది గావ సంస్థ గజల్లో పాడాలి. అది ఆయన అంటున్నారు కదా బాలసుందర గారు జగజిత్ సింగ్ గులామాలి చేసేవాడు నేను. గులామాలి గజల్ చాలా ఫేమస్. జగజిత్ సింగ్ ఇండియన్. ఆ గులామాలి హార్మోనియం వాయిస్తే పాడుకోవడం అలవాటు నాకు. క్రొమాటిక్ బాగా పాడతాడు ఆయన గులామాలి గారు. స్వరం సీ రే సీ సరి మగరి పాడండి ఇప్పుడు పాడండి గగరి నిని సరి గారి సరి శుద్ధ దైవతం పాప పద పగరి సరి గారి సరి పాప పద పగ మగరి సీ సరి సరి మగరి కనుక సాధారణంగా అందారం కైశిక నిషాదం శుద్ధ దైవతం శుద్ధ దైవతం బాగా ఈ పా ఇది పాడుకోవచ్చు. ఓకేనండి అర్థమైంది అందరికి పాడండి ఇప్పుడు పాడండి ఇది షడ్జిమం పరీక్ష. ఇప్పుడు మీ అందరికి ఇక్కడ వదిలేస్తాను నేను మళ్ళీ చివరిలో కలుపుతాను. అక్కడికి ఉన్నారా లేదా అంటేనే మీరు ఉన్నట్టు, లేదా అంటే ప్రాక్టీస్ చేయాలి. చేయండి పాడండి నీ సరి మగరి ఎప్పుడు సాక్ వచ్చినా నేను ఇక్కడ ఇక్కడ పట్టుకుంటా ఉంటాను. ఓకేనా సా ఇది నీ సరి మగరి సరి మగరి సరి నీ సరి గారి సరి పాప పాద పగ మ పగరి స
నీ ని నిస నిస నీ సరి మగరి సా నిరి స ని దపమ నీ ని నిస నిస నీ సరి మగరి సా దేవసంస్తుతి చేయవే మనసా శ్రీమంతుడగు యెహోవా సంస్తుతి చేయవే మనసా దేవసంస్తుతి చేయుమానా జీవమాయెహోవా దేవుని భావననా మమును తించుమా అంతరంగము లోవసించు నోసమస్తమా ఆకారణము చే దేవ సంస్తుతి చేయవే మనసా మా కూడా బాబు సరి స్మూత్గా సరి సరి సంస్కృతి వెరీ గుడ్ సార్. అంటే మీరు సాటిస్ఫై అయిపోయారా? బాగా పాడాను. దేవ సంస్తుతి చేయ అన్నది చేయవే వచ్చింది. అది చేయ చేయవే మనసా దేవ సంస్తుతి చేయవే మనసా శ్రీమంతుడగు సంస్తుతి చేయవే మనసా. పాడే కొల్లి ఆ రాగంలోకి వెళ్తారేమో అప్ప ఆ ఫీల్ అలా వస్తుంది. కొన్నేళ్ళు గారు కీర్తన అండి నిమ్మంటారు సార్. తనువు నాది ఇదిగో శ్రుతిస్తా ఉండండి. ఒక్కొక్క కీర్తనలో ఏ స్వరాలు ఉన్నాయన్నది మాత్రం తెలుసుకుని పాడుకోవాలండి. ఓకే, ఇందులో సాధారణ గాంధారం ఉంది, ఇది శుద్ధ దైవత ఇందులో. కనుక ఇప్పుడు దేవ సంస్కృతి చేయవేలో మీకు ఉన్నాయి సాధారణ గాంధారం, కైశిక నిషాదం. అవి శుద్ధ దైవత ఉన్నాయి. సరే, ఏం పడతా ఉన్నారు మీరు? తను తనువు నాది ఇదిగో సరిగ సరిగ గగ సరిగ సరిగ గగ గరి రి రి గ మ ప ప మ గరి రి స ని స రి 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 గ మ ప మ గరి స సరిగ సరిగ గ గ గరి
దీనిలో కూడా రెండు నీళ్ళు వచ్చాయి, కైసింగ నిషాన్ వచ్చింది, కాకల నిషాన్ వచ్చింది, అది గమనించుకుంటాం లా సార్. అది తాళం రీరిగ కామం వేశాను కదా అక్కడ లెక్కది వన్ స్టార్టింగే వన్ సరిగ సరిగ గ గ గ రి వన్ రి రి గ మ ప ప మ గ రి రి నీ ఇది కాకల శబ్దం ని స రి 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 గ మ ప మ గ రి స గ గ ప ద ప ద స స ద స కైసిక నిషాదం గ గ ప ద ప ద స స ద స వన్ ద ద ద స ని ద ప ద ని ద ప ప మ మ మ మ గ మ ప గ ప ద స ము ద ప మ మ గ రి రి స స రి స ని గ గ రి re re ga ma pa ma ga re re ni sa ni ni sa re 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 ga ma pa ma ga re sa very good adhi feel hai part lo unna kirtan lo unna feel ante ibbu manam cheyalasindi ante ye ye kirtan lo ye swaralu vachhe anni vachese ippudu manaki kadandi ఆ స్వరాల్ని జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయాలి. అలా ఇప్పుడు శుద్ధ దైవత్వం ఎన్నో వచ్చేసాయిగా. శుద్ధృషభం అంటే మీకు మలహరి, మాయమాల గోడలో మలహరి. మలహరి మాపదాస సరి అది అది పాడండి. తిమోతి గారు ట్రై చేస్తారా ఒక కీర్తనం? ఆడియో ఓకేనండి తిమ్మతి గారు?
మరి మాట వినపడలేదండి పడండి పడతారా జాయసి ఉన్నావా స్పెల్లింగ్ తప్పురా పడండి పడుతున్నారా లేదా అమ్మా వసంతమ్మ గారు పాడండి ఒక కీర్తన పాడండి ఏం పాడతారు गादा पामा पा कारी गरी सा नीसा निदा निसा गारी पामा गादा पामा पा गारी गरी सा नीसा निदा निसा गारी पामा गागा पादा पा तासा सासा सा sa ni da pa da ni da pa ma pa ga ga da ma pa pa ga ri ga ri sa ni da ni sa ga ri pa ma ga ga da ma pa pa ma pa ga ri sa ni da ni sa ga ri pa ma ga 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 pa da pa sa 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 ni sa ni da pa da ni da pa ma pa ga ga da pa ma pa ga ri ga ri sa ni da ni sa ga ri pa ma ga hi karundau ma yehova pitha midutan gudare ఏకమైసా స్టంగ పడిసా రేశ్వరుని గొని యాడరే భీకరుండో మా యెహోవా పీఠమెదుటన్ గూడరే వెరీ గుడ్ అమ్మా చాలా బెటర్ చాలా బాగా క్లాప్స్ చాలా వరకు స్తుతిస్ చేరారు చాలా వరకు బాగా వస్తుంది ఇది కళ్యాణి సో కళ్యాణి అనగానే ప్రతి మధ్యమం గురించి ఇది గద పంప గరి గరి సీ స గరి పమ్మ కళ్యాణి ప్రతి మధ్యం ప్రతి మధ్యం కావాలంటే ఇది పాడుకోవచ్చు గద పమ్మ ప గరి గరి స నీ సరి నని స గరి పమ్మ గ గ ప ద ప సా స సా స వెల్కమ్ కళ్యాణి అనగానే ఇది భీకరు అది ప్రతి మంచి అక్కడ అన్నది కూడా భీకరు అక్కడ వచ్చింది ప్రతి మంచి గరి గరి సీసీ మిగతా అన్ని శంకరాభరణ స్వరాలే ఒట్టి ప్రతి మధ్యమో
ప్రతి మధ్యమ రాగం ఇది కళ్యాణి మ్యాచ్ కళ్యాణి అంట ఏదో మేళకర్త వెరీ గుడ్ చాలా సురేఖ గారు కీర్తన మా నీతి గల యెహోవా నీతి గల యెహోవా నీతి పాప తప మగ మామ పమగరి గాక మగరి సనిరిస సరి గాక మగరి సనిరిస సస సని సరి సరి రి రి గరి సరి గగ గ మగరి సనిరిస రి మమ మామ గరి గ మగరి సస సరి రి గరి సని సరి రి సరి గ మ ఆప దప మగ మామ పమ గరి గాక మగరి సని రి స సరి గాక మగరి సని రి స నీతి గల యెహోవా స్తుతి మీ ఆత్మతో నర్పించుడి మీ ఆత్మతో నర్పించుడి దాతయౌ మన క్రీస్తు నీతిని దాల్చుకొనిసే పించుడి నీతి గల యెహోవా స్తుతి మీ ఆత్మతో నర్పించుడి మీ ఆత్మతో నర్పించుడి పాప దప మగ మామ పమగరి గాక మగరి సనిరిస సరి గాక మగరి సనిరిస ఎక్సలెంట్ అండ్ వండర్ఫుల్ వెరీ గుడ్ వెరీ గుడ్ అది టెంపో ఒరిజినల్ గా పాప దప మగ మామ పమగరి గాక మగరి రి సని రి సరి గాక మగరి రి సని రి స అవరోజ్ పదని సరి గ మ పమగరి సని దప స పాటు పా అవరోజ్ శంకరాభరణ స్వరాలు పాప దప నీతి గల యెహోవా ఆయన క్యారెక్టర్ చెప్తున్నారు ఇక్కడ కదా గర్వంగా పాప దప మగ పాప పమగరి గాక మగరి రి సని రి సరిగా సరిగాక మగరి రి సని రి సస సని దస సని సరి రి రి గరి సరి గక గ మగరి రి సని రి సస సని సని స అదే కదా అదే పాడారా స్వరం అదే కదా సస సరి సని స సస సరి సని సరి రి రి గరి సరి గక గ మగరి రి సని రి స అక్కడ సరి రి గరి సని సరి రి సరి గమ సరి రి గరి సని సరి రి సరి గమ పాప తప మగ మామ పమ గరి గ మగరి రి సని రి సా సరి గాక మగరి కొంచెం ఇంప్రూవ్ చేయాలంటే ఇదా ఇలాగా పాప దాప మగ పామ పమ గరి స్ట్రెస్ ఉంటుంది అక్కడ స్వరం మీద పాప దాప మగ పామ పమ గరి రిధమిక్గా ఉంటుంది ఇది ఈ కీర్తన రిధమిక్ గా ఉంటుంది చూడండి పాప దాప మగ పామ గరి గాగ మగరి సని రి సరి గా సరి గాగ మగరి రి సని రి స అలా బాగుంది చాలా బాగా పడ్డారు వెరీ గుడ్ అజయ్ గారు చాలా అమ్మా చాలా అంటే వెళ్ళే కొలిది బాగుంది ఇవి గమనిస్తే చాలు శృతి శృతి చాలా జీవం అంతే సంగీతానికి శృతి జీవం కదా
అమ్మాజీ గారు తనువు నాది దిగు ఓ వండర్ఫుల్ పుష్పమ్మ గారు కీర్తన పాడతారా? ప్రాక్టీస్ చేశారా? పాడగలరా? మైక్ ఆన్ చేసుకోవాలి. మీరు ఆన్ చేసుకోండి, మాట్లాడిన తర్వాత మళ్ళీ మైక్ ప్రొఫెసర్ సార్ లేదమ్మ పాడండి, కీర్తన పాడండి. ఏం పాడతారు? మా ప్రభు మా యేసు కీర్తన సార్. కీర్తన నేర్చుకోలే సార్, ఇది ఇది ప్రాక్టీస్ చేశాను సార్. అయితే ఉండండి, ఆ కీర్తన గీత టైంకి వచ్చినప్పుడు పాడిస్తాను. సరే సార్. ప్రకాష్ గారు మళ్ళీ మీ మైక్ కట్టండి. అది ఓకే ఓకే. ఏం మాట వందనమునట్టు పాడతానండి. ఎవరండి, స్టీలా నావియా? స్టీల్ ప్రకాష్ గారు, నేవి ప్రకాష్ ఇద్దరు ఉన్నారు సార్ ఇప్పుడు మనకి. మన నేవి ప్రకాష్ గారు అది వందనమునట్టు పాడతానండి. మన వందనమునట్టు అండి. హాయిగా ఉందా మీకు అది? సరిగా
సారి గారి గా మ ప మ ప పాప పద ప మ మ ప మ గ గ మ గ మ మ గరి ప మ గారి నీ నీ సరి గరి సా ప మ గారి నీ నీ సరి గరి సా సా స సారి గారి గా స నీ ద ప సారి గా మ ప మ ప మా ప ప ద ప మా మ మ ప మ గ గ గ మ గ రి ప మ గ రి ని ని స రి గ రి స వందనంబునట్టుమో ప్రభు ప్రభు వందనంబునట్టుమో ప్రభు ప్రభు వందనంబున ఇది కూడా your first comments, it is certainly unprecedented, if I may say so. This is not something that we have witnessed. 1975 it was the last time when we heard something of this. So hello, ఎవరు మైక్ ఆన్ చేశారా? ఇప్పుడు దీనిలో కూడా మీకు సాధారణ గాంధారం, కైసిక నిషాదం, శుద్ధ దైవతం, ఇది చూన్ సింపుల్ కనుక దాన్ని కూడా ఈ సాంగ్ లో కూడా మీరు చూడండి. సాధారణ గాంధారం నీద కైసిక నిషాదం నీద శుద్ధ దైవతం. ఈ కీర్తన పాడుకున్న గాంధారం అదే పనిచేస్తుంది. సాస సారి గారి గా స నీద ప సా సారి గారి గా మ ప పాప పద ప మ గ గ గ మ గ రి ప మ గ రి ని ని స రి గ రి స ప మ గ రి ని ని స రి గ రి స. సాధారణ గాంధారం, శుద్ధ దైవతం, కైసిక నిషాదం, ఇది కూడా నోట్ చేసుకుంటాం. ఇది కూడా మీకు ఉపయోగకరంగా ఉంటుంది. సాస సారి గారి గా స నీద ప సాస సారి గారి గా మ ప మ ప పాప పద ప మ మ మ ప మ గ గ గ మ గ రి గారి ని ని స. సిట్యుయేషన్ లైక్ దిస్ వేర్ వి హ్యాడ్ క్యాజువల్టీస్ ఫర్ బోత్ సైడ్స్ అపరెంట్లీ. ఎవరితో మైక్ ఆన్ అయిందండి? ఎవరిదంటారు? ఇప్పుడు కట్ అయిందండి. వెల్కమ్ అండి డాక్టర్ గారు. బిల్లియ గారు కీర్తన. బిల్లియ గారు మైక్ ఆన్ చేసుకోండి. మీ మైక్ మీరు ఆన్ చేసుకోవాలి. పాట అయిన తర్వాత మరి మీ మైక్ మీరు కట్టుకోవాలి. త్రాహిమాం క్రీస్తునాథ. సా స స ని ద ప మ గ రి రి స రి సా స స ని ద ప మ గ రి రి స రి గ ప మ గ రి గ రి సా సా స స ని ద ప మ గ రి రి స రి గ ప మ గ రి గ రి స సా రి మ మ మ మ మ గ మ బ ప ద స ద ద ద స స ని ద ప గ గ గ ప ద ప ద స
చదువుతున్నారు మీరు సరి సరి గ ప మ గ రి గ రి సా సారి మా మ మ మా మ గ మ ప ద స ద స స ని ద ప గ గ గ ప గ ప ద స ద ద ద ద ద ద ద ద ప ప ద ప మ గ మ ప ద ప మాషియారు ఎవరితో మాట్లాడారా? బిల్లి గారిని ఇంకొకటి పాడమన్నాను. వేరే వేరే పాట పాడండి బిల్లి గారు, మైక్ ఆన్ చేసుకోండి మళ్ళీ. ఎస్ సార్. మీ గొంతు కూడా రిజిస్టర్ అవ్వాలి కదా. నీతి గల యెహోవా స్తుతి. నవరోజు రాగం శంకరాభరణం తాళిపుట. వెరీ గుడ్. పసుపులేటి గారి రచన. పాప దప మగ మామ ప మ గ రి గ గ మ గ రి రి స ని రి స సరి గ గ మ గ రి రి స ని రి స పాప దప మగ మామ ప మ గ రి గ గ మ గ రి రి స ని రి స సరి గ గ మ గ రి రి స ని రి స స స స ని స రి స రి 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 గ రి స రి గ గ గ మ గ రి రి స ని రి స రి మ మ మ మ గ రి గ మ గ రి స స స రి రి గ రి స ని స రి రి స రి గ మ ప ప ద ప మ గ మ మ ప మ గ రి గ గ మ గ రి రి స ని రి స స రి గ గ మ గ రి రి స ని రి స నీతి గల యెహోవా వస్తుతి మీ ఆత్మతో నర్పించుడి మీ ఆత్మతో నర్పించుడి తాతయో మన క్రీస్తు నీతిని దాల్చుకుని సేవించుడి నీతి గల యెహోవా స్తుతి మీ ఆత్మతో నర్పించుడి మీ ఆత్మతో నర్పించుడి. వెరీ గుడ్ సార్. అయితే అది పాప దప మగ అది అది కరెక్ట్ చేసుకోండి సార్. పాప దప మగ మామ ప మగరి అది పాప దప మగ మగ మామ ప మగరి పాప దప మగ పాప దప మగరి గ గ మగరి మగరి ఒక లెసన్లా ఉంటుంది సార్. వెరీ గుడ్ అండి. ఆల్మోస్ట్ ఆశీర్వాదం గారు, ఇంకా ఆశీర్వాదం గారు పాడిన తర్వాత మహర్షి గారు అయ్యా త్రాహిమాం పాడుతున్నారా అంటున్నా. ఎవరండి త్రాహిమాం పాడుతున్నారా? త్రాహిమాం అదే ఆశీర్వాదం గారిని పాడమన్నాను ఒక కీర్తన, ఆయన పాడిన తర్వాత త్రాహిమాం పాడు. సారి గారి పాప పద ప మరి గారి సని దిశ గారి సరి దిశ
వందనం మనర్తును ప్రభు ప్రభు వందనం మనర్తును ప్రభు ప్రభు వందనము తండ్రి తనయ సోదాత్ముడా వందనములందుతో ప్రభు సాస సరి గారి గాసనీప సాస గారి సాస సరి గారి గమప పాప పద మమప గగమ కరి పరి సరి వండర్ఫుల్ అండి చాలా బాగా మనం కూడా అక్కడ తప్పలేదు నిలేష్ గారు డాక్టర్ గారు
రాహిమాం క్రీస్తు నాద దయ చూడరావి. వండర్ఫుల్ సార్, వండర్ఫుల్ అండి. వెరీ గుడ్, వెరీ గుడ్. గీతాలు కలరావా? గీతాలు చెప్తారు కదా. సురేఖ గారు గీతం ట్రై చేస్తారండి ఈవేళ. ఎవరు ప్రాక్టీస్ చేశారా? పాడగలరా ఒక గీతం? పాడగలరా ఏదో ఒకటి? ట్రై చేయండి గీతం. మైక్ ఓపెన్ చేయండి. సరే నేనేనా? పాడండి, గీతం పాడతారు ఏదైనా. వెరీ గుడ్. మా పద సరే మా పద సరే సద ప మ ప రీ మ పద మ ప ద ప మ గ సారి మగరి సరి గరి సరి మ పద మ ప ద ప మ గ రి శ్రీ ప్రభు వర పర మాతుడా కరుణా నిలయ మరియా సుత వందనములు పరమపిత అందరి నీల దయ చూమా మా పద సారి రీ సద ప మ ప రీ మ పద మ ప ద ప మ గ రి సారి మ గ రి సరి గ రి సీ మ పద మ ప ద ప మ గ రి స. వెరీ గుడ్ అండి, వెరీ గుడ్, వెరీ గుడ్. చాలా వరకు వచ్చారు కదా. చెప్పండి పెట్టండి భయం. మా ప ద సరి రీ స ద ప మ ప రీ మ ప ద మ ప ద ప మ గ రి స సారి మ గ రి సరి గ రి స రీ మ ప ద మ ప ద ప మ గ రి స. శాంతి పాడింది, ప్రాక్టీస్ చేసావా ఇది? మా పద సరి రైజి రీ సద ప మ ప రీ మ పద మ ప ద ప మ గ రే. సుదృష్టం అంటే ఇది ప్రాక్టీస్ చేయాలి తప్పకుండా. పాడు రైజి. మా పద సరి రీ సద ప మ ప రీ మ పద మ ప ద ప మ గ రి సారి మ గ రి సరి గ రి సీ మ పద మ ప ద ప మ గ రి స. వెరీ గుడ్, ఇంకా ఇంకా బాగా రావాలి. మా పద సరి రీ సద ప మ ప రే రే మ పద మ ప ద ప మ గ రే స. జాయిసి ఉన్నావా నువ్వు? Yes sir. జాయిసి ఉన్నావా? Yes sir, ఉన్నా సార్. ఇది పాడనా? మా పద సరి
ఆడియోలోనే ఉండి పాడు. ఓకే సార్. మా ప ద స స రి రి స ద ప మ ప రి మ ప ప ద స స రి రి స ద ప మ ప రి మ ప ద మ ప గ మ మ గ సరి మగరి సరి గరి సరి మా పద మగరి శ్రీ ప్రభు వర స పరమాత్ముడ కరుణా నిలయ మరియా సుత వందనములు పరమపితా అందరి నీల దయ చూపుమా మా పద సరి రి స ద ప మ ప రి మ ప ద మ ప ద ప మ గ రి స సకల విద్యా అది పూజిత సర్వోత్తమ పరమ జనక వందనములు పరమపిత అందరి నీల దయ చూపుమా. వెరీ గుడ్, వెరీ గుడ్, క్లాప్. అమృత సరి సని ప మగరి సని సరి సరి సని ని 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 స ఇది సర్జిము స సరి సని ప మగరి సని సరి సరి సని పని సరి నిని సరి సని ప మగరి సని సరి సరి సని పని సరి నిని సా సగా గ గ మ ప ప మ గ పాప ప మగరి గ మగరి సాసగా గ గ మ పాప మగ పాప ప మగరి గ మగరి సరి రి గ మ ప మగరి సరి రి గ మ ప మగరి ప్రభువే నా శరణము ఆనా మధురం ప్రభువే నా శరణము ఆనా మధురము ఎంత ఎంత గణత మహిమా అంతకంత ధన్యకరమా ఎంత ఎంత గణత మహిమా అంతకంత ధన్యకరమా అనువనువున ఆనందమే అనువనువున ఆనందమే బ్రతుకే నా ప్రభునికి నారదయమే విజయం బ్రతుకే నా ప్రభునికి నారదయమే విజయము చెంత చేరినంతలో చింతలేని శాంతికరమా చింత చేరినంతలోన చింతలేని శాంతికరమా అణువణువున ఆనందమే అణువణువున ఆనందమే సరి సని ప మగరి
సరి సరి సని పని సరి నీ నీ సా వెరీ గుడ్ సరి 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 ఎలా ఫినిష్ చేయి బ్రతుకే చరణము అది మన క్రియేటివిటీ అంటే వెరీ గుడ్ ఆనంద్ కీర్తన పాడు గగ ప ప ద ప సా సా రి సా ద ద ప ఇది నేర్చుకోవాలి నువ్వు ద ప గ గ రి గ ప ద సా సా ద ప గ గ రి గ గ ద ప గ పడతావా వచ్చా గ గ ప ప ద ప సా సా ri sa da ga pa da pa ga ga ri ga pa da sa sa da pa ga ga ri ga 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 pa ka pa ga ga ri ga 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 ri ga pa ga pa pa ga 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 pa sa sa da ga ri ri sa sa da sa da da pa ga ri ga pada sa da pada pa ga ga re sa ga re ga 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 re pa ga re sa re sa ga re sa sa da sa ha stuti tagginchana koncham indilo padu ga ga pa pa da pa sa ipudu padu ga ga pa pa da pa sa 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 ga ga pa da pa ga ga ri ga pa da sa sa da pa ga ga ri ga ga da pa ga pa ga ga ri sa ga 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 ri ga pa da pa pa ga ga da pa sa da pa sa sa da ga ri sa sa da sa da da pa da ga da da pa ga ga ri sa sa ri ga 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 ri pa ga ri sa ri sa ga ri sa sa da aa practice cheyanana idi padalu idi adaina okay sir correct ga padali palgaru పాల్గారు ఎక్కడ తర్వాతకి వెళ్ళిపోయినట్టున్నారు ఆయన సిగ్నల్ లేనట్టు ఆడు బాలసుందర గారు ఏమైనా పాడతారు మీరు ఓకే పాల్గారు లేరా ఏం సార్ బాలసుందర గారు ఏమైనా పాడతారా మీరు ఏం పాడతారు పాడాలి సార్ పాడుతున్నారా కూడి కొని అన్నాం కూడి కొని అన్నాం పాడండి కూడి కొని అన్నాము సంఘ ప్రభు కూడి కొని ఉన్నాము తోడ నుండెదవను నమ్మోచు దొడ్డదగుని ఇది ఇది కూడా త్వరలో వస్తాం సార్ దీని కూడా రేపు అంటే వరుసగా వస్తున్నాం మేము అన్ని కూడికొని ఉన్నాం అన్నది ఇప్పుడు పులిపాక జగన్నాథంగా చాలా కొన్ని రాశారు ఆయన
కీర్తన ఈవేళ మొదలు పెట్టాను. కలుగును గాక, కలుగును గాక. విన్నావా సార్ ఇది ఆశీర్వాదం గారు? దేవునికి మహిమ, అందుకే మోహన్ పాటించాను. అది బిలహర్ రాగంలో ఉంది, చాలా బాగా చేశారు. పద సా వెళ్ళేటప్పుడు మోహన సరిగ పద సాగ వచ్చేటప్పుడు శంకరాపురం, అది బిలహరి రాగం. అదే మీరు ఫస్ట్ నుంచి మొదటి నుంచి పంపించారు పాస్టర్ గారు, మొదటి నుంచి రెండు క్యాసెట్లు నేను విన్నాను, అవన్నీ నోట్స్ రాసుకున్నాను. సరిగా పది నిమిషాలు అవన్నీ 16 ఉండే, తర్వాత 12 చేశారు, తర్వాత ఇవన్నీ మొట్టమొదటి. అవును సార్, అదే అవన్నీ చూడండి, ఆ సిరీస్ అన్ని చూడండి, అర్థం అవుతాయి ఎలా వచ్చాయి ఏంటి అవన్నీ. అవును అవును సార్, అదే ఒకసారి అందరూ కొంచెం ముందుకు వెళ్తున్నామేమో, అడ్వాన్స్ అవుతున్నాం కనుక పాత వీడియో చూడమని అడ్వైజ్ చేస్తున్నాం అందరినీ. ఒకసారి అలా రివైజ్ చేస్తాను నేను, ఎలాగో ఒక క్లాస్ లో అన్ని రివైజ్ చేస్తాను. మీకు ఏ టైం వీలవుతుంది ఇది, ఈ టైం కి రాగలుగుతారా మీరు రోజు? అవును సార్, 7:30 అంటే 8-9 o'clock అవుతాను సార్, మాకు 8:30 వరకు డ్యూటీ ఉంది. 9:30 తర్వాత మేము ఎలాగో ఉంటాంలేండి. అవును తర్వాత ఉంటున్నాం మేము అలాగా. నిన్న ఆ కీర్తన ఒకసారి చూసేసి నిన్నటి కీర్తన ఒకసారి పాడుకుని అప్పుడు ఆ కలుగును కాక పాప మమ ప మగరి సరిగ మరి రి సదరి సరి సరి మగరి రి ఎవరున్నారు ఈవేళ? కల్పన కవిత రాలేదు కదా, కవిత రాలేదు. తర్వాత ఒక చిన్న డౌట్ సార్, ఇక్కడ ఒక మా మిస్ అయినట్లుగా అనిపిస్తుంది. ఒక ఇక్కడ ఒక మా మిస్ అయినట్లుగా అనిపిస్తుంది సార్. ఇక్కడ యేసుని నామం అంత వరకు ఉంది. అది స్టార్టింగ్ పాప మగరి సరి గ మరి రి సదా దరి సరి సరి మగరి రి ససా. అంటే గీతంలో సార్ యేసుని నామం అందే అనేది ఇంకొక మారు రావాల్సిందేమో అని అనిపిస్తుంది. అక్కడ అనిపించదు కాదు సార్, మీరు కరెక్ట్ రాసుకున్నారా చూడండి, అదే పాడుతున్నాను కదా. పాప మమ్మ పాప మమ్మ ప మగరి సరిగమ ఒకసారి టెక్స్ట్ చూసుకోండి సారి, ఇప్పుడు చూడండి. పాప మమ్మ ప మగరి సరిగ మరి రి సదా దరి సరి రి సరి మగరి రి సస పాప మమ్మ పాప పమ ప మగరి రి మగరి సరి సస దరి సరి స దరి సరి సస తస ద ద ద పాప మమ్మ ప ద సస రి సరి మగరి స మగరి మమ ప మ పాప పాప పమ ప ద స సరి మగరి సరి స దరి సరి సస ద సస ద ద ద ప ప మ ప ద సస సా స ద ద ద ప ప మ ప మ గ రి స యేసు ని నామం.
పాప విమోచన గద ఆది దేవ ఆ జన పోషక ఈ నామ మే మన సున వేద మాయ అపవాది చేసి ఆయి 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 లలో పాప శాపము పాపి వేయును పాప మమ పామ గరి సరిగమ రి సదా దరి సరి కరెక్ట్ చేస్తున్నారండి. అమృత పాడ పాప మమ పామ గరి సరి గమరి రి సదా దరి సరి సరి మగరి రి స. అక్కడ వరకు ఫ్రేజ్ తీసుకోవచ్చు ఎలా యేసు నీ నామము అందే పాప విమోచన. పాప మమ పామ గరి సరి గమరి రి సదా దరి సరి రి సరి మగరి రి స. యేసు నీ నామము ఉందే అది ఒక క్లోజ్డ్ లిప్ అది. యేసు నీ నామముందే పాప విమోచన. ఓకే ఆది దేవ ఆ ప్రియ జన పోషక ఈ నామము ఏ మనసు వేద మాయే. పాప మమ పామ గరి సరి గమరి రి సదా దరి సరి సరి మగరి రి సరి. వికి నువ్వు పాడాలి గీతం పా చాలా బ్యూటిఫుల్ గీతం ఇది. పాప మమ పామ గరి సరి గమరి రి సదా దరి సార్ జంప్ రి సదా దరి సరి రి సరి మగరి రి పాడనా. పాప మమ పామ గరి సరి గమరి రి సదా దరి సరి సరి మగరి పాప మమ పామ గరి సరి గమరి రి సదా దరి సరి రి సరి మగరి రి ససా. పాప మ పాప పామ పామ గరి రి మగరి సరి సస దరి సరి సస గ సా ద గ ర ప పామ ప ద స సా రి సరి మగరి స మగరి మామ పామ పాప పాప పామ ప ద స సరి మగరి సరి సస దరి సరి స ద స ద ద ప పామ ప ద స సా
సా సద ద ద ప ప మ ప మ గ రి స ప ప మ మ ప మ గ రి స రి గ మ రి రి స ద ద రి స రి రి స రి మ గ రి రి స సా వండర్ఫుల్ వండర్ఫుల్ క్లాప్స్ యేసు నీ నామం దే అక్కడ రీ మీద దే చూడు అందరు అందరికీ యేసు నీ నా యేసు నీ నామందే పాప విమోచన సురేఖ గారు యేసు నీ నామందే ఉందే పాప విమోచన ఘన జెసికా బాగా ప్రయక్ట్ చేయలే ఆరా మీరందరూ కూడా పాప మమ అంటే ఒక స్వరానికి అకారాలు ఎలా ఉన్నాయో చూడు గమనించుకోండి అకారాల మీద నెక్స్ట్ లెక్సన్ అదే అకారాల మీద వెళ్తాం వెళ్ళి కొద్ది మరి ఇప్పుడు ఇప్పుడు క్యాచ్ చేయాలి మరి ఛాలెంజింగ్ గా చెప్పాను కదా పాప మమ ప మగరి సరిగమ ఓకే ఏ యేసు నీ నా ఆ క్లోజ్డ్ లిప్ కూడా బ్రైట్ గా ఉండాలి యేసు నీ నా ఏ పాప విమోచన గదా అక్కడ వరకు పాడు జెసిక పాడగలవా పాప మమ పామ గరి సరి గ మరి రి సదా దరి సరి ఏ సరి మ గరి రి స ఏ సుని నా ఏ సుని నా పాప మమ పామ గరి సరి గ మరి రి సద దరి సరి రి సరి మ గరి రి స సా పాప మమ పామ గరి సరి గ మరి రి పాప మమ పామ గరి సరి గ మరి రి సరి గ మా పాప మమ పామ గరి సరి గ మా రి సరి మ గరి రి స పాప మమ పామ గరి సరి గ మరి రి సదా దరి సరి ఏ సరి మ గరి రి సరణను పాప మమ పామ గరి సరి గ మరి రి సదా దరి సరి ఏ సరి మ గరి రి స ప మమ ప మగరి సరి గ రి రి స ద గ రి సరి రి సరి రి మగరి స స ప మమ ప శృతి చూసుకోవాలి ఓకే ప్రాక్టీస్ చేయి బాగా యేసు నీ నామందే పాప విమోచన గదా శాంతి అను పాప మమ పామ గరి సరి గ మరి రి సదా దరి సరి రి సరి మ గరి రి స పాప మమ పామ గరి సరి గ మరి రి సదా దరి సరి ద
సరి 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 మగరి అక్కడ రీ సరి దగ్గర మూడు రీ తక్కిట తక్క తర సరి లెక్కను చూసారా ఏడక్షరాలు ఏడక్షరాలు ఆ రీ తర్వాత కామా వేశాను అంటే రీ కామ మూడు అక్షరాలు రీ సరి నాలుగు అక్షరాలు రీ రీ సరి మగరి రే లెక్క చూడండి యేసుని నామము పాప విమోచన ఇది రోజు ఒక ఫ్రేజ్ అలా నేర్చుకుంటే ఎదురుగాలి కంగారు పాడు యేసు పాప విమోచన గదా వెళ్ళిపాడు పాప మమ పగరి సరిగమ మమ సరిగమ దగ్గర మా 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 రావాలి మే పాప విమోచన గదా చేయండి చూద్దాం మరి ఎన్ని రోజులు పడతాయి ప్రతిదీ ఒకసారి చూసుకోండి మరి యేసుని నామము పాప విమోచన ఓకే ఆది దేవ ప్రియ జన పోషక వికి ఎక్కడ ఆగారు చూసావా పమ పమ గరి పప పమ పాప ఆది దేవ ప్రియ జన పోషక ఆశీర్వాదం గారు చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది గీతం అన్ని అకారాలు ఇకారాలు అన్ని ఉంటాయి బిర్య గారు సార్ కలుగును గాకకి వెళ్దాం ఒక టెక్స్ట్ ఇది ఇదలా ఇది ఇలాగ అప్పుడప్పుడు ఒక ఫ్రేజ్ ఫ్రేజ్ పై ప్రకారం వెళ్దాం అందరం నేర్చుకుందరు కదా కలుగును గాక అన్నది పిలహరి రాగం విన్నారు సార్ సార్ కీర్తనలోకి వెళ్తే వాళ్ళు మళ్ళీ కొంచెం అంటే ఇప్పుడు డల్ అయ్యారు కొద్దిగా కీర్తనకి వెళ్తాం ఇది కూడా ఒక ఏడుపుల మోషే గారు రాశారు ఇది కలుగును గాక తొందరగా రాసుకుంటే 27వ కీర్తనం బిలహరి రాగం అండి బిలహరి అంటే వెళ్ళేటప్పుడు మోహన్ ఇంకా గప్ప పదపడం కదా అది అది మోహన్ సరిగా పద సాగరే ఇది మోహన
ఆరోహణలో మోహన సరి గ ప ద ఎంత బాగా చేశాడు ఆయన సాని సాని ద ప మ గ రి స వచ్చేటప్పుడు శంకరాభరణం అవే స్వరాలు అంటే ఏమైంది ఇది పెంటా హెప్టాటానిక్ ఔడవ సంపూర్ణ రాగం అనమాట పద సాని ద ప మ గ రి స చతుశ్రుతి రిషమం అంతర్గాంధారం శుద్ధ మధ్యమం పంచమం చతుశ్రుతి దైవతం కాకలిషం వెళ్ళేటప్పుడు సరిగా పాదాస మా ఉండదు నీ ఉండదు ఇది పిలహారి సరి సరి గ ప గ రి స గ ద ప ప గ గ రి సరి సరి గ ప గ రి స ర ద ద ద ద ద ద ద ద ప ద ప ప గ ప ద స ద ద ద ద రి స ద స ద ద ద గ మ గ ప ద ప ద ప గ రి అది స్వరం ప్రయోగాలు చేశారండి ఇద్దరు సరి సరి గ ప గ రి స గద ప ప గ గ రి సరి సరి గ ప గ రి స ద 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 ప ద ప ప గ ప ద స ప ద స ప ద స స ద స ద ద ద ద ద రి స ద స ద ద ద ప గ ప ద ప ద ప గ రి సరి సరి గ ప ఇదొక లెసన్ సరి సరి గ ప గ రి స గ ద ప ప గ గ రి సరి సరి గ ప గ రి స ద ద ద ద ద ద ద ద ప ద ప ప గ ప ద స స ద స ద ద ద రి స ద స ద ద ద ప గ ప ద ప ద ప గ రి సరి సరి గ ప గ రి స తక్కి తక్క దేని ఏడు అక్షరాలు వన్ సరి సరి గ ప గ రి స గ ద గ ద ప ప గ గ రి సరి సరి గ ప గ రి స ద ద ద ద ద ద ద ద ద ప ద ప ప గ ప ద స స ద స ద ద ద ద ద ద రి స ద స ద ద ద గ ప ద ప గ ప ద ప గ రి సరి సరి గ ప గ రి స శాలింగ తెలుసండి ఇది మీకు శాలింగ సరి 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 గ ప గ రి స అశారు తెలుసు కదా మీకు యా ఇది లూథరన్ చర్చెస్ లో బాగా పాడతారండి లేదు బాప్టిస్ట్ లో కూడా పాడతారండి కానీ లూథరన్ చర్చెస్ ఎవ్రీ సండే పాడతారు ఎవ్రీ సండే పాడతారా అది వాళ్ళ ఆరాధనలో పార్ట్ అండి
కలుగునుగాక దేవుని మహిమ కలుగునుగాక కలుగునున్నతమైన ఘన స్థలము లందున నీలకు సమాధానం నరులకాయన ఆరాధనలో పార్ట్ అండి. వండర్ఫుల్ అండి, ఇది ఇదహరి రాగంలో చేశారు ఆయన. ట్రిప్ట్ కరెక్ట్ గా ఉందండి అది రాగం. మన వసంత్ కుమార్ గారు పర్ఫెక్ట్ పాడేస్తారు, ఈజీగా పాడతారు వీళ్ళు మన వాళ్ళు. ససరి సరి గ ప గ రి స గ ల ప ప గ గ రి మ ససరి సరి గ ప గ రి స వ ద ద ద ద ద ద ద ద ద ప ద ప ప గ ప ద స స ద స ద ద ద రి స ద స ద ద ద గ ప ద ప ద ప గ రి స స రి స రి గ ప గ రి స గ ద ప ప గ రి స స రి స రి గ ప గ రి స. వసంత్ గారు పాడమందామండి, వసంత్ పాడమందాం. ఇంకా మైక్ ఆన్ చేసుకోండమ్మా, మైక్ ఆన్ చేసుకుని పాడండి. పర్వాలేదు, ఈ స్వరం ఇంక చాలా ఈజీ ఇంక కదా. శంకరాభరణం స్వరాలు పాల్ గారు పాడండి. సరి సరి గ ప గ రి స వసంత గారు అండి. వసంత గారు పడుతున్నారా, వండర్ఫుల్ వండర్ఫుల్ అండి. కలుగునుగాక చెప్పండి మహిమా కలుగునుగాక కలుగునున్నతమైన ఘన స్థలము లందున ఇలాకు సమాధానం నరులకాయన దయా కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక. అంతే, దానికే స్వరం. స సరి సరి గ ప గ రి స గ ద ప ప గ గ రి స సరి సరి గ ప గ రి స da 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 pa da pa pa ga pa pa da sa sa da sa da 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 ri sa ta sa da 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 ga pa da pa ga pa ga re sa sa ri sa re ga pa ga re sa అంతే. బిల్లయ్య గారు తెలుసా ఇది మీకు? తెలియదేమో. సురేఖ గారు తెలుసా? అమ్మాజీ గారు ఆశీర్వాదం గారికి తెలుసు కదండి. ఏం చూ సరి సరి కొన్నేళ్ళేసి గారు పాడండి. సరి సరి గ ప గ రి స ga ta pa pa ga ga re sa sa re sa re ga pa ga re sa da 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 pa da pa pa ga pa da sa sa da sa da 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 re sa da sa da 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 pa ga pa da pa da pa ga re ససరి సరి గ ప గ రి స. స్వరం కూడా చాలా బ్యూటిఫుల్ గా పడతారా కొన్నేళ్ళేసి గారు? సార్ ఇది రాజమహారి అండి. అయితే ఇది వెళ్ళావా మీరు కలుగును గాక? చాలా ఫేమస్ అండి. వినలేదు సార్. మీరు ఇంకే వినలేకపోయినా స్వరం పాడేయడమే ఇలాగ అలా స్వరం నేర్చుకుని పాడేది. శాంతి పాడు. ససరి సరి గ ప గ రి స బాగా పాడిన స్వరాలు ఇవి. చతుశ్రుతి, రిషభం, అంతర్గాంధారం, శంకరాభరణం,
దిక్కి పాడు ససరి సరి గ ప గ రి స గ ద ప ప గ గ రి ససరి సరి గ ప గ రి స da 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 pa da pa pa da pa da sa sa da sa da 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 ri sa da sa da 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 ga pa da pa da pa ga re sa sa re sa re ga pa ga ri sa vale ee kirtanam teliyakapoyina idu oka lesson la theesukovali meeru billiya garu ఒక లెసన్ లా పాడు అదే ఒక సంగీతం క్లాస్ అన్నమాట అలా తీసుకుని నేర్చేసుకోవడం ససరి అమృత పాడు ససరి సరి గ ప గ రి స స్వరం చూసి పాడాడు ఇప్పుడు వచ్చాడు ఇంకా ససరి సరి గ ప స గ ప ద ప సరి సరి గ ప గ రి స గ ద ప ప గ గ రి సరి సరి గ ప గ రి స ద 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 ప ద ప ప గ ప ద స స ద స ద ద ద రి స ద స ద ద ప ग प ग ग प द प द प द प द प ग रि द प ग रि द प ग रि आदि स स रि स रि ग प ग रि ओके प्रैक्टिस చేయండి ససరి ఫైనల్ గా పాడతాను వినండి వీడియో ససరి సరి గ ప గ రి స గ ద ప ప గ గ రి త త వన్ ససరి సరి గ ప గ రి స ద ద ద ద ద ద ద ద ద ప ద ప ప గ ప ద స స ద స ద ద ద రి స ద స ద ద ద ग प द प ग प द प ग रे ससरे सर ग प ग रे ससरे सरे कलु गो नो ग अया डॉक्टर यार विनारा ससरी सरे ग प ग रे स ग द प प ग ग रे त त वन ससरी सरे ग प ग रे स वन द द द द द द द द प द प प ग प द स स द स द द द रि स द स द द द ग प द प ग प ग रे sare sasari sare ga pa rudran church lo chal important part and idi ah adhe cheptunnarandi shalim garu rudran church chala chala important asal first adhe avunandi kalinu gaaka dantote avu adhe adhe cheptunnaru shalim garu avunandi kanaka idi alaga anni ఇది ఇది ఇప్పటికీ మనం నేర్చుకున్నది 30వ కీర్తన సార్ శాలిం గారు 30 కీర్తనలు గీతాలండి కీర్తనలండి గీతాలు 10 40 మళ్ళీ 40 చాలా ఇంపార్టెంట్ నెంబర్ సరే కరెక్ట్ గా 40 మళ్ళీ 30 కీర్తనలు అయ్యి అలాగే మనం అయిపోతే అందుకే కలుగును కాక కరెక్ట్ గా వచ్చింది ఇప్పుడు కలుగును గాక
స్వరం కూడా బ్యూటిఫుల్ గా ఉంటది ప్రాక్టీస్ చేస్తే పాడుకోవడానికి. సరి సరి గ ప గ రి స గ ద ప గ ద ప ప గ గ రి సరి సరి గ ప గ రి స ద 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 సర్ నడక రే రే ద ద ద ద ద ద ద ద ద పద ప ప గ ప ద స స ద స ద ద ద రి స ద స ద ద ద గ ప ద ప ద ప గ రి స స రి స రి గ ప అది సంగతి అయ్యారు పట్టుద్ది. చూడు మనం దీనికోసం డాక్టర్ దగ్గరికి పోయి టెస్టింగ్ మన సౌమ్య కవిత రేపు వస్తారే మన రేపు ఆ కీర్తన ఆ గీతం పాప మమ ప మగరి సరి గమ దరి 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 అది కంప్లీట్ గా బిగినింగ్ నుండి చివరి వరకు ఆగకుండా పాడాలి. ఎన్ని రోజులు అయిందండి శాలిమ్ గారు? ఇది మూడో రోజు మరి. శాలిమ్ గారు సార్ చెప్పండి. మరి మూడో రోజు అయిపోయింది మరి గీతానికి. వీళ్ళ ఆనంద్ గారు రాలేదు. ఆనంద్ కవిత మన సౌమ్య ఇలా రేపు రావచ్చే మరి. జెస్సికా అందరు ఆరన్ ప్రాక్టీస్ చేయాలి బాగా. ఈసారి ఇప్పుడు పెద్దవాళ్ళని కూడా గీతాలు అడిగేస్తాను అనక. మన వసంతమ్మ గారు సురేఖ గారు అందరు పాడాలి గీతాలు కూడా. తిమోతి గారు అందరినీ అడిగి రెడీ అయిపోవాలి. పెళ్ళి గారు ఒక గీతం అన్నా పాడాలి. గప అదన్నా సరే అందరు. ఇప్పుడు కీర్తనల వరకు మిమ్మల్ని లిమిట్ చేశాను. ఇప్పుడు గీతాలకు వెళ్ళిపోవాలి అందరూ. సార్ ఓకేనా మరి? శాలిమ్ గారు ప్రేర్ చేయిందామా సార్? చెప్పండి ఏమి చేస్తారు? ఏ మన డాక్టర్ గారితో చేయిందామండి. కలుగును గాక దేవునికి మహిమ. ఏమండి బాలసుందరం గారు ఓకేనా? మన వాళ్ళందరూ జాయిన్ చేయండి ఇంకా పిలవండి అందరు. కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే ఒకసారి ఒక లెసన్ మొదలు పెడతాను. మళ్ళీ ఇంట్రడక్షన్ చెప్తాను. డాక్టర్ గారు ప్రార్థన చేయండి. ప్రార్థన చేసుకుందామండి. కృపా సత్య సంపూర్ణుడా మా తండ్రి మా దేవ నీ పరిశుద్ధ దివ్యరామణ స్తుతులు స్తోత్రాలు ప్రభు. ఈ రాత్రి సమయంలో ప్రభ ఇదిగో మహర్షి గారి ద్వారా మరి మీరు జరిపించినటువంటి ఈ సంగీత క్లాసులకై నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభా ఎంతో శ్రమ పడి మరి శాలమయ్య గారు ప్రభా ఈ కార్యక్రమం జరిపిస్తున్నారు. నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. మాకు మంచి మరి ప్రొఫెసర్ సంగీత ప్రొఫెసర్ని ఇచ్చారు ఏసాయ మీకు స్తోత్రాలు. ఎంతో ఓపికతో మరి మరి ఆయన నేర్పిస్తున్న ఈ పాఠాలకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. ఈ రోజు మొత్తం గీతాలు కీర్తనలు కలిపి మొత్తం 40 నేర్పించారు మాకు. నీ బైబిల్లో ప్రభా 40 అనే సంఖ్య కూడా చాలా మంచి సంఖ్య ప్రభా. ఆ బిడ్డను మీరు దీవించండి. ఆయన కుటుంబాన్ని ఆశీర్వదించండి. వారికి ఇచ్చిన సమస్తమును ఆశీర్వదించండి. ఆయన ఆ గృహంలో ప్రభా మీరుండి వారికి కావలసిన సర్వ సమృద్ధి దయచేసి దీవించుకొని ప్రార్థిస్తున్నాం ప్రభా. మరి ఈ కరోనా వైరస్ గురించి ప్రార్థిస్తున్నాం సయ. కరోనా వైరస్ ప్రభా మమ్మల్ని అందరూ మన్నించి కరోనా వైరస్ తీసివేసినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటూ కృపతో కనికరించి కటాక్షించి ఆశ్రయించమని ప్రార్థిస్తున్నాం. ప్రపంచ క్రైస్తవులను విశ్వాసులను పరిశుద్ధులను దీవించండి. సువార్తను సువార్త సంస్థలను సువార్తికులందరూ దీవించుకొని ప్రార్థిస్తున్నాం. మరి ముఖ్యంగా ప్రభు ఈ సంగీత క్లాసును ప్రభు దీవించండి. మహర్షి గారు దీవించండి ప్రభు. ఆయన ఎక్స్పీరియన్స్ తోటి ప్రభు నేర్పుతున్న ప్రతి లెసన్ ప్రభు ఎంతో రాగయుక్తంగా మరి భావయుక్తంగా ఉంది ప్రభు.
కలుగుని గాక అని ప్రభు మీకు మీరు మాకు నేర్పించిన ఈ పాటకి స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రభు మమ్మల్ని అందరిని ప్రభు కృప కలహస్తానికి మేము అప్పు చెప్పుకుంటూ ప్రభు ఇక్కడ చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించమని యేసయ్య పుణ్యనామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, శాంతి సమాధానం, ప్రత్యేక అభిషేకం, పాటలు పాడడం నేర్చుకుంటున్న సంగీతం నేర్చుకుంటున్న ప్రతి బిడ్డకు, వారి వారి కుటుంబ సభ్యులకు, అలాగే ఈ సంగీతాన్ని ఆస్వాదిస్తున్న ప్రతి బిడ్డకు, వారి కుటుంబాలకు, మనందరికీ వీటిని నేర్పిస్తూ పాడి ప్రభువులో నడిపిస్తున్న మహర్షి గారికి, వారి కుటుంబ సభ్యులకు సదాకాలం తోడండి, వర్ధిల్ల చేయను గాక. ఆహాహాలేలుయా, వందనాలండి. గుడ్ నైట్ అందరికి, రేపు కలుద్దాం సార్ అందరం. థ్యాంక్ యూ సో మచ్. రైట్, ఓకే.